దేవరా కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీని మాత్రమే కాదు మొత్తం ఇండియాను ఊపేస్తున్న పేరు ఇది కల్కీ తర్వాత విడుదలైన అతి పెద్ద సినిమా కూడా ఇదే జూనియర్ ఎన్టీఆర్ ఆరేళ్ల తర్వాత సోలో హీరోగా నటించిన సినిమా కూడా దేవర మరి ఈ చిత్రం ఎలా ఉంది కొరటాల ఆచార్య జ్ఞాపకాలను దేవరా తుడిచేశాడా తారక్ నమ్మకాన్ని ఈయన నిలబెట్టాడా పూర్తి రివ్యూలో చూద్దాం ఎర్ర సముద్రంలో దేవర మాట శాసనం నాలుగు ఊళ్లకు ఆయన దేవర అంతే వాళ్లకు సముద్రమే జీవనాధారం ఆ సముద్రం ద్వారా కొన్ని సరుకులు కోస్ట్ గార్డ్ కు తెలియకుండా దించుతూ ఉంటారు తన వాళ్ల కోసం ప్రాణాలు ఇచ్చేంత ధైర్యం దేవరాకు ఉంటుంది అదే ఊళ్ళో కూడా ఉంటాడు దేవరా చేసే పనులు భైరాకు నచ్చవు కాని దేవరా సహాయం లేకుండా ఏం చేయలేమని భైరాకు తెలుసు అందుకే కోసం చూస్తూ ఉంటాడు మరోవైపు తాము చేసేది తప్పు అని ఓ సమయంలో తెలుసుకున్న దేవరా తన కూడా సముద్రంపైకి వెళ్లొద్దని హెచ్చరిస్తాడు కాని డబ్బులకు అలవాటు పడిన ఆ ఊరి వాళ్ళు భైరా తోడుగా వెళ్దామని చూస్తారు కానీ వెళ్లిన వాళ్లను సముద్రానికే అంకితమిస్తూ ఉంటాడు దేవరా కాని కొన్నేళ్ల తర్వాత ఊరికి దూరంగా ఉండిపోతాడు దేవరా అంతటి ధైర్యవంతుడికి వర లాంటి పెరికివాడు కొడుకుగా ఉంటాడు అదే ఊళ్ళో ఉండే రాయప్ప కూతురు తంగం వరాను ఇష్టపడుతూ ఉంటుంది అసలు దేవరా కొడుకు అయినా కూడా ఎందుకు వర అంత భయపడుతూ ఉంటాడు ఊరి వాళ్ళ సమస్యలు దూరంగా ఉండే దేవరా తీరుస్తూ ఉంటాడా అసలేమైంది ఆ తర్వాత ఏం జరిగింది అనేదే కథ జూనియర్ ఎన్టీఆర్ అదరగొట్టాడు ఇటు దేవరా అటు వరాగా రెండు పాత్రల్లోనూ కుమ్మేశాడు జాన్వి కపూర్ కేవలం ఇరవై నిమిషాలు మాత్రమే ఉంటుంది సైఫ్ ఖాన్ పాత్ర బాగుంది ఎన్టీఆర్ తర్వాత ఎక్కువగా స్కోర్ చేసింది ఈ పాత్రే దేవరా భార్యగా శృతి మరాఠే క్యారెక్టర్ ఓకే మిగిలిన పాత్రల్లో శ్రీకాంత్ ప్రకాష్ రాజ్ అజయ్ అంతా బాగానే నటించారు గెటప్ శ్రీను ఉన్నది ఒకట్రెండు సీన్స్ మాత్రమే మిగిలిన వాళ్ళంతా ఓకే